పచ్చి తాగుబోతొచ్చి మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ క్లాసులు పీకితే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు మద్యం స్కామ్ గురించి మాట్లాడితే అందరికీ అలానే అనిపిస్తోంది అసలు విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మద్యం అమ్మకాలను ప్రధాన ఆదాయంగా మార్చుకుని కోర్టులు వెనకేసుకున్నారు పచ్చనేతలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మద్యం నియంత్రణ పేరుతో ధరలు పెంచి అమ్మకాలు తగ్గించారు జగన్ కానీ చంద్రబాబు మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్కాములు జరిగాయి అంటున్నారు ఇది వింత కాకపోతే మరేంటి పచ్చనేతల గుప్పెట్లోనే ఉన్న ఉన్నమాట వాస్తవం కదా మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం ఓపింది నిజం కాదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గిన మాట వాస్తవం కాదా నిజంగానే నాణ్యత లేని బ్రాండ్ల కారణంగా వేలాది మంది చనిపోవడం నిజమే అయితే దానికి చంద్రబాబే కారణం కాదా అక్టోబర్లో కొత్త పాలసీ తీసుకొస్తామని అంటున్నారంటే అప్పటి వరకు మరింతమంది వాటినే తాగి చావాలని చెబుతున్నారా మద్యం స్కామ్ పై సిఐడి విచారణ జరిపిస్తారట చంద్రబాబు గారు గత ఐదేళ్లకు సంబంధించిన ఫైళ్లన్నీ సీజ్ చేస్తారట గత ఐదేళ్లలో ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగాయట ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇకపై రాష్ట్రంలో కనిపించకూడదట అధికారం చేతిలో ఉంది కదా ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారని చంద్రబాబు గారి ఆలోచన కావచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో మద్యం మీద ఏకంగా పన్నెండున్నర లక్షల కోట్లు కొల్లగొట్టారు పచ్చనేతలు ఇది అసలైన వాస్తవం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్లు బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది ఇది నిజం ఎంఆర్పి కంటే ఇరవై ఐదు శాతం అధిక ధరలకు అమ్మకాలు జరిపారు ఏటా బార్ల సంఖ్య పెంచుతూ పోయారు ఇది అసలు నిజం ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జోరుగా విక్రయాలు జరపడమే కాకుండా అనధికారికంగా ఇరవై నాలుగు గంటలు మద్యం దందా నడిపారు ఇది అసలు నిజం ఏడాదికి రెండున్నర లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా పన్నెండున్నర లక్షల కోట్లు కొల్లగొట్టారు ఇది ఎవరూ కాదనలేని వాస్తవం చేసిందంతా వాళ్లే చేశారు కానీ జగన్ హయాంలో మద్య నియంత్రణ పేరుతో గణనీయంగా విక్రయాలు తగ్గించారు మద్యంలో నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేశారు కానీ నాడు దోచుకున్న వాళ్ళు నేడు నింద వైఎస్ఆర్సీపీ మీద వేస్తున్నారు అసలు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తుంటే ఇక కమిషన్లు ఎవరిస్తారు కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంత చిన్న లాజిక్ పచ్చి తాగుబోతు కూడా మిస్ అవడు మన బాబుగారు మిస్ అయ్యారు ఏపీలో మద్యంపై తప్పుడు శ్వేత పత్రాలు విచారణలకు తెరలేపిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఆ దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు క్వశ్చన్ నెంబర్ టూ డిజిటలకి అనుమతులు ఇచ్చింది ఎవరు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్లు కొల్లగొట్టింది ఎవరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మద్యం విక్రయాలు తగ్గిన మాట నిజం కాదా తాగుబోతు కూడా కళ్లార్పకుండా చెప్పనన్ని అబద్ధాలు బాబు గారి నోటి నుంచి వస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు పంతొమ్మిది వరకు మద్యం సిండికేట్ ను టీడీపీ నేతలు తమ గుప్పెట్లో ఉంచుకుని బడి గుడి అనే విచక్షణ లేకుండా విత్సల విడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చేశారు పర్మిట్ రూముల పేరుతో అనధికారిక బార్లను తెచ్చేసి మరో నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను నెలకొల్పి మద్యాన్ని ఏరులై పారించారు ఎంఆర్పి కంటే పది నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అధిక ధరలకు సొమ్ము చేసుకున్నారు రాష్ట్రంలో ఇరవై మద్యం డిస్టరీలు ఉంటే అందులో పద్నాలుగు ప్రభుత్వాలు ఇచ్చాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వలేదు ఇక దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా మన బాబు గారే ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలెక్స్ బ్రాండ్ల విస్కీకి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున అనుమతిచ్చారు అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు గవర్నర్ రిజర్వ్ నెపోలియన్ ఓక్టోన్ బ్యారల్ ఏజ్డ్ సెవెంత్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ బ్రాందీ లాంటి పదిహేను బ్రాండ్లకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి అనుమతినిచ్చారు అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు అంతేకాదు వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ బ్రిటిష్ ఎంపైర్ బిర్ బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లకు రెండు పదిహేడు జూన్ ఏడున అనుమతి జారీ చేశారు అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాందీ బ్రాండ్లకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన అనుమతులు ఇచ్చారు అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో ఉన్న బ్రాండ్లన్నింటికీ అనుమతులు ఇచ్చింది ఈ బాబు గారే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అవన్నీ జే బ్రాండ్లంటూ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు అవన్నీ జగనే తెచ్చినట్లుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు కానీ నిజమంటూ ఒకటి ఉంటుందిగా దాచినంత మాత్రాన అది దాగదుగా టీడీపీ హయాంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలు ఉండగా జగన్ ప్రభుత్వం వాటిని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించింది మద్యం దుకాణాల వేలను కుదిస్తూ ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతినిచ్చింది నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను రద్దు చేసింది నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు ఇక అమ్మకు వందనం లేదు కానీ నాన్నకు ఇంధనం ఇచ్చేందుకు తెగ ఉపలాట పడుతున్నారు చంద్రబాబు గారు వాళ్ళు ఎంత తాగితే వీళ్ళ ఖజానా అంతలా నిండుతుంది చంద్రబాబు విద్యకిచ్చే ప్రాధాన్యత ఎంత మద్యానికిచ్చే ఇచ్చే ప్రాధాన్యత ఎంత అనేది ఇక్కడే అర్థమైపోతుంది ఇదంతా కాసేపు పక్కన పెడితే ఏపీలో మద్యం తాగి వేలాది మంది చనిపోయారని నాడు నేడు ఓదరగొడుతున్న చంద్రబాబు ఓ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అదే నిజమైతే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రాండ్లను ఎందుకు ఆపేయలేదు అక్టోబర్లో కొత్త పాలసీ తెస్తామని ప్రకటించారంటే అంతవరకు అవే బ్రాండ్లు తాగి చావమని చెబుతున్నారా అవే మద్యం బ్రాండ్ల కారణంగా నిజంగా మరణాలు సంభవించి ఉంటే దానికి పూర్తి బాధ్యుడు ఖచ్చితంగా చంద్రబాబే ఎందుకంటే ఆ బ్రాండ్లకు తన స్వహస్తాలతో అనుమతులు ఇచ్చింది ఆయనే కాబట్టి ఒక్కటి మాత్రం నిజం రోజుకో ఫుల్ బాటిల్ తాగితే ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం కన్నా చంద్రబాబు మాటలను నమ్మితే సమాజానికి కలిగే నష్టమే అత్యంత ప్రమాదకరం నారావారి సారా బ్రాండ్లపై ఒట్టు ఇది నిజం ఇది మాత్రం గన్షాట్